పన్నెండవ అధ్యాయము కుటుంబ వ్యవస్థ. భార్యభర్తల గురించి ఇంకో కోణం నుంచి పరిశీలిద్దాం. అసలు ఇద్దరి మధ్య మనస్పర్ధలకు కారణమేమిటి? ఒకరినొకరు మార్చాలన్న అహంకారంతో తాపత్రయపడతాం. ఈ తాపత్రయంతో జీవితమంతా కీచులాడుకుంటూనే ఉంటాం. ఈ కీచులాటలతోనే జీవితాలు సమసిపోతాయి. వాళ్ళు తెలుసుకోలేనిది ఏమిటంటే మానవ ప్రయత్నం వల్ల ఒకరినొకరు మార్చలేరన్న సత్యం. సోక్రటీస్ పేరు అందరికీ తెలుసు. ఆయన పశ్చిమానికి చెందిన మహావేదాంతి. ఆయన భార్య పరమగయ్యాలి. ఆయన్ని నిరంతరం కాల్చుకు తింటూ ఉండేది. చాలా దుష్ట స్వభావురాలు కూడా. ఆయన్ని చంపాలని కూడా ప్రయత్నించింది. ఆమెను మార్చాలని సంవత్సరాల తరబడి ప్రయత్నించాడు. మార్చలేకపోతున్నామే అన్న దారుణమైన మానసిక వేదనకు గురయ్యేవాడు. ఆ వేదన ఆయన్ని చిత్రవధ చేస్తూ ఉండేది. అలా శ్రమించి శ్రమించి ఇహ తన ప్రయత్నం వృధా అని గ్రహించి ఇహ ఆమె అంతే అని స్థిమితపడిపోయాడు. అంటే ఆమెను ఆమె స్వభావంతో సహా అంగీకరించగలిగాడన్నమాట. అలా అంగీకరించగలిగిన రోజు నుంచి ఆయనలో దుఃఖం తొలగిపోయింది. చాలా సంతోషంగా ఉండేవాడు. అతని సంతోషము ఆమె కోపాన్ని రెచ్చగొట్టింది. ఒకరోజు తన కింద కూర్చొని రాసుకుంటుంటే పైనుంచి వేన్నీళ్లు కుమ్మరించింది. అతను చలించకపోగా, అహో, దేవుడు పైనుంచి వర్షం కురిపిస్తున్నాడు, ఎంత హాయిగా ఉంది అన్నాడు. ఆమె కోపం ఇంకా ఎక్కువైపోయి అతని మీద రాళ్ళు రువ్వింది. ఓహో, వడగళ్ళ వాన ఎంత బాగుంది అన్నాడు. ఇంకా ఆనందం అనుభవిస్తూ భార్యాభర్తలు ఒకరినొకరు మార్చుకునే ఉదా ప్రయత్నాలు మానేసి తను అంతే అన్న అంగీకార ధోరణికి వచ్చేసినప్పుడు జీవితాల్లో దుఃఖం తొలగిపోయి సంతోషం చోటు చేసుకుంటుంది. ఈ అంగీకార ధోరణి మానవ ప్రయత్నం వల్ల లభించదు, మరే శక్తి వల్ల లభించదు. కల్కి ధర్మాన్ని అర్థం చేసుకోవడం వల్ల, కల్కి అనుగ్రహం సంపాదించడం వల్ల, కల్కితో బంధం ఏర్పరచుకోవడం వల్ల లభిస్తుంది. పిల్లలు, తల్లిదండ్రులు, వీళ్ళ గురించి ఇంకోసారి ప్రస్తావిద్దాం. ఇన్నిసార్లు ఇంత వివరంగా ఈ అంశాన్ని గురించి చెప్పడం దేనికంటే ప్రస్తుతం ప్రపంచంలో దుఃఖానికి హేతువు కుటుంబ వ్యవస్థ సరిగ్గా లేకపోవడమే. కుటుంబం బలంగా లేకపోతే సమాజం బలంగా ఉండదు. సమాజం బలంగా ఉండకపోతే సంస్కృతి బలంగా ఉండదు. సంస్కృతి బలంగా లేకపోతే దేశం బలంగా ఉండదు. అసలు కుటుంబాలన్నీ సుఖ సంతోషాలతో ఉంటే దేశం ఎలా ఉంటుందో ఆలోచించండి. మద్రాసులోని ఓ కాలనీలో కుటుంబాలు ఒకరిని చూసి ఒకరు ఒక కుటుంబం వెంట ఇంకొకటి కల్కి ధర్మంలో చేరాయి. కల్కి ధర్మంలో చేరాక వారి సమస్యలన్నీ పరిష్కరించబడి జీవన సరళి మారిపోయింది. ఆ కుటుంబాలన్నీ సుఖ సంతోషాలతో గడుపుతున్నాయి. అంతకుముందు ఆ కాలనీకున్న పేరు మార్చివేసి ఆనంద కాలనీ అని పేరు పెట్టుకున్నారు. ఆ కాలనీలో ఒక ఐస్ క్రీం అమ్మే అబ్బాయి ఉన్నాడు. అతను అమ్మే ఐస్ క్రీం పేరు ఆనంద ఐస్ క్రీం అని పెట్టుకున్నాడు. అమ్మేటప్పుడు మామూలుగా ఉండేవాడు కాదు. సంతోషంతో ఉరకలు వేస్తున్నట్లుగా ఆడుతూ పాడుతూ గెంతులు వేస్తూ డ్యాన్స్ చేస్తూనే ఉండేవాడు. ఒక రోజలా డ్యాన్స్ చేస్తూ ఐస్ క్రీం అమ్ముతూ ఆ సంతోష మైకంలో ఒళ్ళు తెలియక అక్కడున్న డ్రైనేజీ గోతిలో పడిపోయాడు. దెబ్బలు బాగానే తగిలాయి. దగ్గరలో ఉన్న ఇళ్లల్లోని వారు చూసి బయటకు తీశారు. తగిలిన దెబ్బల గురించి అతను పట్టించుకోవడం లేదు. మళ్ళీ ఆ ఐస్ క్రీం బండిని తోసుకుంటూ పాడుతూ గెంతుతూ డ్యాన్స్ చేస్తూ ముందుకు సాగిపోయాడు. అతని సంతోషము, మానసిక స్థితి ఏ స్థాయిలో ఉన్నదో గమనించండి. పిల్లలు, తల్లిదండ్రుల గురించి కదూ చెబుతున్నాను. పిల్లల గురించి తల్లిదండ్రులు అనేక గొంతెమ్మ కోరికలు పెట్టుకుంటారు. మావాడు డాక్టర్ కావాలి, ఐఏఎస్ ఆఫీసర్ కావాలి, అమెరికా వెళ్ళాలి. ఇప్పుడు అమెరికా వెళ్ళి ఉద్యోగం చేయటం క్రేజ్ అయిపోయింది కదా. అంటే వాళ్ళ మనసుల్ని వీళ్ళు శాసిస్తున్నారన్నమాట. తల్లిదండ్రుల ప్రేమ పరాకాష్ఠలో ఉంటుంది. అంటే వాళ్ళు ప్రేమించేది పిల్లల్ని కాదు, పిల్లల హోదాలను, విద్యార్హతలను, విజయాలను. వాళ్ళు పైకి రావటం, తాము అనుకున్న స్థాయిలో లేకపోతే వాళ్ళ పట్ల చూపించే ప్రేమలో కూడా పక్షపాత వైఖరి ఉంటుంది. ఇది పచ్చి నిజం, అసహ్యమైన నిజం. అసలు తలిచి చూస్తే, మదించుకుంటూ పోతే జీవితమంతా ఇలాంటి సత్యాలతోనే నిండి ఉంటుంది. పిల్లలు ఎలాంటి వారైనా తల్లిదండ్రుల ప్రేమ సమతుల్యంలో ఉంటుందన్న వాదన సరైంది కాదు. అదో బుఖాయింపు, ఆత్మవంచన. బాగా డబ్బు సంపాదిస్తూ లక్షలకు లక్షలు కట్నం తెచ్చే కొడుకును ప్రేమించినట్లుగా సాదాగా తక్కువ స్థాయిలో ఉన్న కొడుకును ప్రేమించలేరు. పుత్రబంధం వల్ల జనించే ప్రేమ కొంతవరకు ఉంటుంది, అది వేరే విషయం. ఇహ
పిల్లలకు తల్లిదండ్రుల మీద అంతర్గతమైన ద్వేషం ఎందుకుంటుంది? లేత వయసులో తల్లిదండ్రుల వైఖరి, వాళ్ళ ప్రవర్తన, తమకు నచ్చని సంఘటన వల్ల మధ్య చోటు చేసుకోవటం, వాళ్ళు తమ జీవితాలను శాసించిన విధానము, కొన్ని చోట్ల నియంతృత్వము, వ్యక్తిగత బలహీనతలు, వ్యసనాలు, దుష్ట స్వభావాలు, ఇవన్నీ కూడా పిల్లల మనసులో ముద్ర వేసుకుంటాయి. అంటే వీటి ప్రభావం వాళ్ళ మీద పడిపోయిందన్నమాట. సందర్భాలను బట్టి ఆ ముద్రలు చాలా బలంగా ఉంటాయి. వయసు వచ్చాక వాళ్ళు చేసే చేష్టలు ఆ ముద్రలకే కారణం. బిల్లా రంగాల గురించి అందరూ వినే ఉంటారు. పేరు మోసిన దుండగులు, హంతకులు, అభము శుభము తెలియని చిన్నారి బాలను దారుణంగా రేప్ చేసి ఆమెను, ఆమె సోదరుణ్ణి పాశవికంగా చంపేశారు. ప్రభుత్వం వాళ్లకు మరణశిక్ష విధించి ఉరితీసింది. ఉరికి ముందు రంగా అన్న మాటలు, నేనింత నీచుడిగా మారటానికి కారణం చిన్ననాడు నేను గమనించిన అమ్మ అసహ్యమైన, నీతిమాలిన, అమానుష ప్రవర్తన. ఆమె ప్రవర్తన వేసిన ముద్ర వల్లే ఇంత ఘోరంగా తయారయ్యాను. నన్ను చంపే ముందు నేను ఇలా తయారవటానికి కారణమైన మా అమ్మను చంపేయాలి. అతను శిక్షార్హుడు కాదని చెప్పటం లేదు. చేసిన నేరానికి శిక్షను అనుభవించాల్సిందే. కానీ మనిషి నేరస్తుడు కావటానికి కారణాలు ఆలోచించవలసిన సమయం ఆసన్నమైంది. లేకపోతే ఈ అవినీతి ప్రవాహానికి ఆనకట్ట ఎప్పుడు పడుతుంది? యుగాంతమైపోయి మళ్ళీ యుగం అవతరించిన వేళ కేవలం కృతయుగం అవతరించినంత మాత్రాన అవినీతి అంతరించిపోదు. అవినీతిని రూపుమాపి కృతయుగానికి ఆహ్వాన గీతం పలకాలి. అంటే అవినీతి నుండి నీతిలోకి ప్రయాణం చెయ్యాలన్నమాట. అది ఎలా సాధ్యమవుతుంది? మనిషి చేస్తున్న నేరాలకు చిన్నతనాన ఏర్పడిన ముద్రలే కారణమైనప్పుడు ఆ ముద్రలు ఎలా చెరిగిపోతాయి? మనిషిలో మార్పు తీసుకొచ్చే అపూర్వ శక్తి, మనిషిని ట్రాన్స్ఫామ్ చేసే శక్తి కల్కి ధర్మానికి ఉన్నది. కుటుంబంలో సభ్యులందరూ కల్కి ధర్మంలో ప్రవేశించినప్పుడు అది సాధ్యమవుతుంది. అశాంతి నిలయం శాంతి నిలయం అవుతుంది. దుఃఖ వాతావరణం సంతోష ప్రపంచంగా మారిపోతుంది. ఓం సచ్చిదానంద పరబ్రహ్మ పురుషోత్తమ పరమాత్మ కల్కి అవతారాయ నమః.